హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ రాత్రి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మళ్ళీ ఫీమేల్ హైజీన్ గురించి మాట్లాడడానికి. ఆల్రెడీ మన ఛానల్లో ఫీమేల్ హైజీన్కి సంబంధించి చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ మెయిన్గా ఈ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు నేనేం పర్సనల్గా డాక్టర్ని కానీ లేకపోతే దీనికి సంబంధించింది ఏం తెలీదు, బట్ నేను ఒక గర్ల్గా నాకు తెలిసిన టిప్స్ని ఫీమేల్ హైజీన్కి సంబంధించి కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇవి అందరితో డిస్కస్ చేసేవి కాదు, అందరూ అందరితో డిస్కస్ చేసి దాని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా డిస్కస్ చేయలేరు, కాబట్టి నేను ఇలాంటి టాపిక్స్ని చూస్ చేసుకుంటాను అనమాట. సో మంత్లీ ఒక్కటి ఖచ్చితంగా ఫీమేల్ హైజీన్ గురించి నేను షేర్ చేస్తున్నాను. సో చూడాలనుకుంటే లాస్ట్ వీడియోస్ ఐ బటన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వెజైనల్ ఆర్డర్. సో చాలామంది నాకు లాస్ట్ వీడియో చేసినప్పుడు, లైక్ నేను లాస్ట్ వీడియో వెజైనల్ ఎలా షేవ్ చేసుకోవాలి అనే వీడియో చేశాను. సో అది చేసినప్పుడు చాలామంది దీని గురించి కూడా అడిగారు, వెజైనల్ ఆర్డర్ ఎలా తగ్గించుకోవాలి, ఫ్యాట్ స్మెల్ వస్తున్నప్పుడు ఎలా దాన్ని మార్చుకోవాలి అని చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు. అండ్ చాలామంది మంచి కామెంట్స్ కూడా చేశారు. లైక్ ఇలాంటి టాపిక్స్ నేను డిస్కస్ చేసేటప్పుడు నేను కూడా కొంచెం భయపడతాను, ఒక తెలుగు అమ్మాయికి ఒక ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేయడం అనేది అటు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో చేయడం అనేది కొంచెం టెన్షన్ ఇస్తుంది అండి, ఎవరికైనా ఇస్తుంది. లైక్ ఎంత మనం డిస్కస్ చేయగలిగినా కూడా అది ఒక భయం ఉంటుంది. బట్ లాస్ట్ వీడియో మీ కామెంట్స్ చూసిన తర్వాత నాకు ఆ భయం మొత్తం పోయింది, ఎందుకంటే చాలామంది చాలా మంచి కామెంట్స్ చేశారు, చాలామంది తెలుసుకున్నారు. అండ్ లాస్ట్ వీడియోలో ఒక డౌట్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చాలామంది షేవ్ చేసుకోవాలా, వీట్ యూజ్ చేయొచ్చు కదా అలా అడిగారు, లైక్ మనం షేవింగ్ క్రీమ్స్ లాంటివి యూజ్ చేయొచ్చు కదా అని. నేను పర్సనల్గా అది సజెస్ట్ చేయను, ఎందుకంటే దాంట్లో అది పర్టిక్యులర్ ఏరియాకి అని ఏం లేదు. వీట్ అనేది పర్టిక్యులర్గా చెప్పాలి అని అంటే ఒక బ్రాండ్ గురించి మాట్లాడట్లేదు, బట్ వీట్ అనేది మనకి ఒక పర్టిక్యులర్ ఏరియా అనేది ఏం లేదు. అది మనకి జనరల్గా హ్యాండ్స్ మీద యూజ్ చేస్తాం, లెగ్స్ మీద యూజ్ చేస్తాం, టోటల్ బాడీకి యూజ్ చేస్తాం, దాన్ని తీసుకెళ్ళి వెజైనా మీద కూడా యూజ్ చేస్తాం. సో కాబట్టి అది మేబీ అది మన బాడీకి పడి ఉండొచ్చేమో, కానీ ఆ పార్ట్కి పడి ఉండకపోవచ్చు, పడకపోవచ్చు, సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి నార్మల్గా కంపేర్ చేస్తే. సో మనం అలాంటివి యూజ్ చేయకపోవడమే బెటర్, దానికంటే షేవింగ్ ఆప్షనే బెటర్ అని నేను పర్సనల్గా నాకు అది అనిపించింది. అండ్ ఎంతో కొంత మళ్ళీ లోపల వరకు వెళ్ళటం, దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం అన్నీ జరుగుతాయి, ఎందుకంటే దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి. సో జాగ్రత్తగా మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు అని అంటే ప్రాబ్లం లేదు, కాకపోతే జస్ట్ ఆ ప్లేస్కి సంబంధించింది అయితే అదేం పర్టికులర్గా కాదు కాబట్టి దాన్ని యూజ్ చేయకపోవడం బెటర్ని నా ఒపీనియన్. షేవింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఆ ప్లేస్లో. జస్ట్ మీరు కేర్ తీసుకుని, నేను ఎలా షేవ్ చేసుకోవాలి ఏంటని చెప్పాను కదా, ఆ కేర్ తీసుకుని మీరు ఆ షేవింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో వీట్ లాంటివి కంటే ఇది బెటర్ అని నా ఒపీనియన్ మాత్రమే. సో ఇది ఒక డౌట్ క్లియర్ చేద్దామని అనిపించింది నాకు, చాలా కామెంట్స్ వచ్చాయి కాబట్టి. అండ్ ఈరోజు వెజైనల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. సో వెజైనల్ ఆర్డర్ చాలామందికి ప్రాబ్లమ్గా అనిపిస్తుంది, బట్ ప్రతి అమ్మాయికి అది నార్మల్ అండి. వెజైనల్ ఆర్డర్ అనేది ప్రతి అమ్మాయికి నార్మల్, అదేం పెద్ద విషయం కాదు. మీకే అలా అవుతుంది అని అసలు అనుకోవద్దు, ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి కామన్. అదేమీ మనకి పర్ఫ్యూమ్ కాదు, అది మంచిగా స్మెల్ చేయటానికి, అది మన జనరల్గా మన బాడీలో ఒక పార్ట్. అండ్ మెయిన్గా దాని దగ్గర చాలా 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 ఫంక్షనింగ్ అనేది ఉంటుంది, హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ ప్లేస్లో మనకి మంచి స్మెల్ అలా ఏమీ ఎవరికి రాదు. ఎవరికైనా కొంచెం ఆర్డర్ అనేది ఉంటుంది, బ్యాడ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది బ్యాడా లేకపోతే అది మనకి ప్రమాదకరమ అనేది మనం గమనిస్తూ ఉండాలి. అంటే మామూలు ఆర్డర్ వేరేగా ఉంటుంది, మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దాని ఆర్డర్ వేరేగా ఉంటుంది, మీరు దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి అంటే అసలు మీరు భరించలేకపోతున్నారు ఆ స్మెల్ని అని అంటే ఖచ్చితంగా మీ హెల్త్లో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. సో అది చెక్ చేయించుకోండి. బట్ నార్మల్ ఆర్డర్ అయితే ప్రాబ్లం లేదు, అందరికీ ఉంటుంది, అది జనరల్గా ఉండేదే, మీరేమీ దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని టిప్స్ని ఫాలో అవ్వండి, ఈ టిప్స్ అన్నీ ఫాలో అయిపోతే ఖచ్చితంగా మీకు మంచి స్మెల్ వచ్చేస్తుంది, అలా ఏం లేదు. కాకపోతే ఈ టిప్స్ అనేవి మన హెల్త్కి కూడా చాలా మంచివి, అండ్ అది ఒక మంచి నార్మల్ ఆర్డర్ రావడానికి మంచిదన్నమాట, అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి. సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు నేను మీతో 5 టిప్స్ని షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఫుడ్, అంటే గుడ్ డైట్ అనేది
అంటే వెజైనల్ ఆర్డర్ అనేది డిఫరెంట్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫుడ్ మంచిగా తీసుకోకపోయినా, వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా, లేదంటే యాక్టివిటీ అంటే మనం సరిగ్గా ఏమి యాక్టివిటీ లైక్ మనం స్వెట్ చేయకపోతే ఆటోమేటిక్గా అది బ్యాడ్ స్మెల్ రావటం, సో ఇలా జరుగుతుంది. లేదంటే మెయిన్గా ఇంకొకటి ఏంటంటే హైజీన్ టిప్స్ అనేవి ఫాలో అవ్వకపోయినా కూడా అది బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో గుడ్ హైజీన్ మెయింటైన్ చేయడం యాజ్ ఎ గర్ల్గా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా ఆ ప్లేస్లో. సో చాలామంది గుడ్ హైజీన్ని మెయింటైన్ చేయాలి, దానికోసం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేయాలి. సో చిన్న టిప్ అయినా మెయిన్ టిప్ ఏంటి అంటే చేంజ్ యువర్ అండర్వేర్ ఫర్ ఎవ్రీ 24 అవర్స్. 24 అవర్స్కి ఖచ్చితంగా మీ అండర్వేర్ని చేంజ్ చేసుకోవాలి. కొంతమంది ఒక్కొక్కసారి వింటర్ సీజన్స్లో అలాంటి టైంలో ఒక్కొక్కసారి బాత్ని స్కిప్ చేస్తాం కదా, సో పర్సనల్గా నేను కూడా స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ ఏం టిప్ ఫాలో అవ్వాలంటే ఒకవేళ మీరు బాత్ని స్కిప్ చేసినా కూడా ఆ ప్లేస్ని కొంచెం వాష్ చేసుకోవాలి, వాష్ చేసుకుని ఒక అండర్వేర్ అంటే చేంజ్ చేసుకోవాలి. ఒక 24 అవర్స్ తర్వాత మీరు ఒకవేళ బాత్ చేయకపోయినా కూడా ఈ టిప్ని ఫాలో చేయాలి. అండ్ ఆ అండర్వేర్ కూడా కాటన్ అండర్వేర్ యూజ్ చేయండి, ఎందుకంటే కాటన్ అనేది మెయిన్గా మన స్కిన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆ ప్లేస్లో కాటన్ అండర్వేర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుంది, హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ టిప్ ఇది. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే మీ వెజైనల్ ఏరియాని డ్రైగా ఉంచుకోండి. అంటే జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు బాత్ చేసేసినా లేకపోతే వాష్రూమ్కి వెళ్ళినా తర్వాత జస్ట్ నార్మల్గా మనం వాష్ చేసేసుకుని మళ్ళీ అండర్వేర్ వేసేసుకుంటూ ఉంటాం, కానీ అలా కాకుండా ఒకసారి మళ్ళీ టిష్యూతో క్లీన్ చేసుకోండి. అక్కడ డ్రై అయిన తర్వాత మళ్ళీ అండర్వేర్ వేసుకోండి, ఎందుకంటే అక్కడ మీరు వెట్గా ఉన్నప్పుడే మీరు అది వేసేసుకుంటే అండర్వేర్ అంతా కూడా అవుతుంది కదా. సో అది అయ్యి మళ్ళీ ఆ వెట్ వెట్గా మీరు రోజంతా కొంచెం సేపు అలా ఉండేసరికి అక్కడ ఇన్ఫెక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ కాస్త మీకు బ్యాడ్ స్మెల్ బ్యాడ్ ఆర్డర్గా క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా మెయిన్ టిప్ ఏంటి అంటే మీరు ఆ ప్లేస్ని డ్రైగా ఉంచుకోవాలి. అంటే మీరు ఒకసారి టిష్యూతో మామూలుగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్తో ఒకసారి టిష్యూతో క్లాత్తో లేకపోతే ఏదైనా ఒక టిష్యూతో డ్రై చేసేసుకోండి. డ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మీ అండర్వేర్ వేసుకోండి, సో దట్ మీకు మంచి హైజీన్ అనేది ఆ ప్లేస్లో మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఇది సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ ఏంటి అంటే చాలామంది టీనేజర్స్ వీళ్ళకి మెయిన్గా తెలీదు, సో దానివల్ల ఏంటంటే ఏంటి బ్యాడ్ ఆర్డర్ వస్తుంది అని చెప్పేసి లైక్ పర్ఫ్యూమ్స్ కానీ లేకపోతే వేరే వేరే డియోడ్రెంట్స్ కానీ ఇలాంటివి అప్లై చేసేయడం చేస్తారు. అందరూ చేయకపోవచ్చు బట్ తెలియని వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా లైక్ టీనేజర్స్ లాంటి వాళ్ళు, సో వాళ్ళు ఏంటంటే అలాంటివి అప్లై చేసేస్తూ ఉంటారు. వాళ్ళు అప్లై చేయకూడదండి, ప్లేస్కి అస్సలు మనం రిస్క్ తీసుకోకూడదు. డియోడ్రెంట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి, సో ఆ కెమికల్స్ ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అది మనకి చాలా హార్ష్ అయిపోతుంది అన్నమాట ఆ ప్లేస్కి. సో కాబట్టి అస్సలు అంటే అస్సలు అలాంటి పనులు మాత్రం చేయొద్దు, ఎవరైనా సరే అలాంటివి మాత్రం యూజ్ చేయొద్దు. అండ్ మెయిన్గా ఏంటి అంటే దానికి సపరేట్గా ఇంటిమేట్ పర్ఫ్యూమ్స్ అని అలాంటివి దొరుకుతాయి, మనకి కావాలనుకుంటే అవి యూజ్ చేసుకోవచ్చు. సో అంటే మీకు బాగా ఆ స్మెల్ ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటే అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. లైక్ నేను నామ్యాలో చూశాను, నేనైతే యూజ్ చేయలేదు బట్ నామ్యాలో చూశాను. సో నేను ఎప్పుడైనా తీసుకుంటే నేను మీకు రివ్యూ చేస్తాను పక్కగా. సో అదొక పర్ఫ్యూమ్ అంటే ఇప్పుడు బాడీ పర్ఫ్యూమ్ లాగానే అది ఉంటుంది, కాకపోతే ఆ ప్లేస్కి అవి తయారు చేయబడతాయి కాబట్టి దాంట్లో కెమికల్స్ అనేవి తక్కువగా యూజ్ చేయడము లేకపోతే ఆ ప్లేస్కి పర్టికులర్గా తయారు చేశారంటే ఖచ్చితంగా దానివల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. బట్ మనం బాడీ మొత్తం యూజ్ చేసే డియోడ్రెంట్స్ పర్ఫ్యూమ్స్ లాంటివి మాత్రం ఆ ప్లేస్లో అప్లై చేయొద్దు. బట్ ఇట్స్ ఓకే, అది మీకు బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా ఈ గుడ్ హైజీన్ టిప్స్ని ఫాలో చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మీరేమి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవడం ఇలాంటి టిప్స్ మాత్రం ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫోర్త్, ప్యూబిక్ హెయిర్. అంటే ఆ ప్లేస్లో హెయిర్ అనేది ఉంటుంది కదా, సో కొంతమంది డెర్మటాలజిస్ట్లు చెప్తారు దాన్ని రిమూవ్ చేసేయాలి సో దట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, సో మొత్తం రిమూవ్ చేసేయాలని. ఇంకొంతమంది ఏంటి అంటే రిమూవ్ చేయొద్దు, సో దానివల్ల ఏంటంటే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది ఆ ప్లేస్లో, సో దట్ మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి రావు, బ్యాడ్ స్మెల్ లాంటిది రాదు. ఇలా కొంతమంది ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ అనేది చెప్తారు. సో నా పర్సనల్గా నేనైతే రెండు ట్రై చేశాను, సో నాకేమనిపించిందంటే నేను పర్సనల్గా ఏం చెప్తానంటే మీకు సజెషన్ లాస్ట్ షేవింగ్ హెయిర్ షేవింగ్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. ఏంటి అంటే ఏం లేదండి, జస్ట్ మీరు ఆ ప్లేస్లో మొత్తం రిమూవ్ చేసేయాల్సిన అవసరం లేదు, కొంచెం రిమూవ్ చేయండి అలా వదిలేసేయండి. ఎందుకంటే ఏదైనా కూడా మనకి
ఒక ప్లేస్లో హెయిర్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంటుంది దానికి. బట్ మనం హెయిర్లు వ్యాక్సింగ్లు ఇయ్యతే ఓకే, ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ ప్లేస్లో పర్టికులర్గా చెప్పాలి అని అంటే మొత్తం హెయిర్ రిమూవ్ చేసేయడము మంచిది కాదు, అలాగే మొత్తం ఇంకా ఉంచేసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే బాగా ఓవర్ హెయిర్ ఉంది అంటే దానివల్ల మళ్ళీ అది వెట్ వెట్గా ఉంటుంది అండ్ ఆ హెయిర్కి అంతా కూడా స్టిక్ అయిపోయి ఉంటుంది మీరు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆ టైంలో. సో అలా స్టిక్ అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మొత్తం రిమూవ్ చేసేయద్దు అలా అని చెప్పేసి, మొత్తం అలా వదిలేయద్దు. ఎందుకంటే అక్కడ పర్టికులర్గా ఆ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అలా అని చెప్పి మొత్తం తీసేస్తే ఏమవుతుందంటే కొంచెం అక్కడ మీకు ప్రొటెక్షన్ అనేది ఉండదు కాబట్టి. సో దానివల్ల కూడా మీకు మామూలుగా చెప్తున్నా నా పర్సనల్ ఒపీనియన్, ఇది మీ ఇష్టం. ఆల్రెడీ మీరు ఒకటి చేస్తున్నారు అది మీకు నచ్చింది అని అంటే మీరు అలాగే ఉండొచ్చు. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే మొత్తం రిమూవ్ చేయొద్దు, పై పైన జస్ట్ నేను చెప్పాను కదా రిమూవ్ చేసుకుని వదిలేసేయండి జస్ట్ అంతే. అలా చేయటం వల్ల మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉండటం వల్ల మీకు హెయిర్ డ్యామేజ్ అవ్వడం లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇది నా నెక్స్ట్ టిప్. సో లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ నా 5th టిప్ ఏంటి అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ డైట్. డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో మన స్కిన్కి ఎలాగో మన బాడీకి ఎలాగో ఆ ప్లేస్కి కూడా అంతే. మనం తీసుకున్న డైట్ బట్టి అది బ్యాడ్ ఆర్డర్ నార్మల్ ఆర్డర్ అనేది అది సెట్ అవుతుంది అన్నమాట. సో ఎస్పెషల్గా కర్డ్, యోగర్ట్ ఇలాంటివి తీసుకోండి డైలీ. ఖచ్చితంగా అవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో లైక్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, అలాగే బ్యాడ్ ఆర్డర్ అనేది కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీ డైట్లో రోజు ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. సో దట్ అది మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇంకొకటి వాటర్ కూడా బాగా తీసుకోండి. ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంటే రోజుకి 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. అది మన హెల్త్కి, వజనల్ ఆర్డర్కి, స్కిన్కి, అన్నిటికీ చాలా మంచిది. సో హ్యాపీగా మీరు తీసుకోండి. ఈ డైట్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ వజనల్ ఆర్డర్ అనేది తగ్గుతుందన్నమాట. సో మెయిన్గా పర్టికులర్గా ఒక పాయింటే లాస్ట్లో నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఒక ఏజ్ ఒక టీనేజ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి తెలియదు అనమాట వీటి గురించి. మెయిన్గా వాళ్ళ ఆర్డర్ గురించి, వీటి గురించి, అన్నిటి గురించి డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో ఎవ్రీ ఉమెన్ హ్యావ్, ఎవ్రీ వెజైనా హ్యావ్ సమ్ ఆర్డర్. అందరి వెజైనాకి ఏదో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. సో అది మీరు గమనించుకోండి, అది మాత్రం చెప్తున్నాను. అది బాగా ఎక్కువ స్మెల్ వస్తుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఈ టిప్స్ అన్ని ఫాలో చేసేయండి. ఫాలో చేసి మీ గుడ్ హైజీన్గా ఉండండి. ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది, మీ హెల్త్ అన్నీ బాగుంటాయి. ఓకేనా? సో అంతే ఈరోజు ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ ఫీమేల్ హైజీన్కి సంబంధించి ఏ టిప్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా చేస్తాను మళ్ళీ వాటిని. సో నేను నోట్ చేసుకుని మీ టిప్స్ మీరు ఏవైతే చెప్పారో వాటిని నోట్ చేసుకుని నేను నెక్స్ట్ మంత్ మీకు చేస్తాను. ఇది మీ తెలిసిన అమ్మాయిలందరికీ కూడా, అబ్బాయిలు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మీకు తెలిసిన అమ్మాయిలకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేసేయండి. సో దట్ వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవ్వచ్చు ఎంతో కొంత. ఎందుకంటే తెలియదండి ఎవరికి ఏది యూజ్ అవుతుంది అనేది. పర్టికులర్గా వాళ్ళు మనసులో పెట్టుకుంటారు ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేయరు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతే ఈరోజు వీడియో ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేసేయండి, అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టాటా, బై బై, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.